पत्रिका मित्र नमस्कार कांग्रेस पार्टी कुट सभ्यु नमस्कार इवे तुम तारीख ना जनरल बॉडी मीटिंग अमीनपुर मंडल में जैसे दलित महिला प्रजा प्रतिनिधि अगर मधुरवाणि गारिनि आमे धन एमपीटीसी परिधिलो उन्नटुवंटि अभिवृद्धि कोरकै ఒక నివేదికను తయారు చేసి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మైపాల్ రెడ్డి గారికి ఒక మెమరేండం ఇస్తుంటే మహిళని కూడా చూడకుండా దళిత మహిళా ప్రజా ప్రతినిధిని కూడా చూడకుండా ముఖంపైన వెంటనే ఆ మెమరేండాన్ని ఆ మహిళపైన పడేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర పరిస్థితి ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారంటే పాప మైపాల్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి ఆయన డైరెక్ట్ గా ఎమ్మెల్యే గాలే ఆయన కూడా మొదటిసారి ఎంపీటీ సైనడు ఎంపీటీసీ యొక్క హక్కులు ఏ విధంగా ఉంటాయి ఎంపీటీసీ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటదనేది మైపాల్ రెడ్డి గారికి గొప్పగా తెలుసు ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా ఎంపీటీసీ గా ప్రారంభించి ఎంపీ పైనడు ఒక ఎంపీటీసీ తన ప్రాంతంలో ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కొరకై ఒక దరఖాస్తు ఇస్తే తీసుకోలేనటువంటి ఆహ్వానించలేనటువంటి చదవలేనటువంటి మూర్ఖత్వపు ఎమ్మెల్యే ఎవరైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే పటాన్చెర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా గతంలో తన కుటుంబ సభ్యులు పటాన్చెర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులపై దాడిని చేస్తారు వైన్స్ మీద దాడిని చేస్తారు ఒక గిరిజన సోదరుడు పత్రిక విలేకరైనటువంటి గిరిజన సోదరుడు ప్రశ్నిస్తే గాలి రగొడతా అంటాడు ఈ రోజు ఒక దళిత మహిళా ప్రజా ప్రతినిధి తన ఇంటి కోసం ఏమడగకుండా తన వాడి అభివృద్ధి కొరకు ఒక దరఖాస్తు ఇస్తే మహిళలను కించపరుస్తాడు దళితులను కించపరుస్తాడు దళితులంటే నువ్వు వ్యతిరేకమే మహిళలంటే నువ్వు వ్యతిరేకమే గిరిజనులంటే నువ్వు వ్యతిరేకమే వ్యాపారస్తులపై నిత్యం నిరంతరం దాడిను నోట్లపై ప్రేమ తప్పితే రెండు పర్యాయాలు నువ్వు ఎమ్మెల్యేగా ఈ పటాన్చెర్ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలని ఎమ్మెల్యే చేస్తే కనీసం ఈ రోజు మా మధురవాణి గారు ఇచ్చినట్టు దరఖాస్తు నీకు నువ్వు మీ ఎమ్మెల్యే గారికి మీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ధైర్యం చేయలేక ఒక మహిళకు ఉన్నటువంటి ధైర్యం నీకు లేదు మహిళ ఒక ప్రజాప్రతినిధి నీకు దరఖాస్తు ఇస్తే తీసుకోలేకపోయాను కానీ నువ్వు నీ ముఖ్యమంత్రికి ఒక్కనాడైనా ఈ పటాన్చెర్ నియోజకవర్గ పరిస్థితుల కోసం అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి చావలేనటువంటి ఎమ్మెల్యే ఉన్నావు ఈరోజు కనీసం ఒక దరఖాస్తు నీ ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి ధైర్యం లేనటువంటి నాయకుడు నువ్వు ఒక మహిళ ధైర్యం చేసి నీకు ఒక దరఖాస్తు ఇస్తే విసిరివేస్తావా ఎంతవరకు ఇది సమంజసం అనేది చూడాలి దళితుల గిరిజనుల బడుగు బలహీన వర్గాల ప్రజలందరి తరపున నువ్వు చేసినటువంటి తప్పును వెంటనే పటాన్చెర్ నియోజకవర్గంలో పటాన్చెర్ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టి మధురవాణి గారికి జరిగినటువంటి అవమానం ఏదైతే నువ్వు అవమానపరిచావో దానిపైన వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నువ్వు దళిత వ్యతిరేకి గాని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఊరు ఊర గ్రామ గ్రామాన వాడ వాడ దండల వేసి డప్పు వేసి దళిత వ్యతిరేకిని మహిళా వ్యతిరేకిని చాటింపు వేస్తామన్న సంగతి కూడా మైపాల్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి అహంకారం పనిచేస్తూ ముఖ్యమంత్రి సొంతం గరీస్ పెట్టి ప్రజల బాటలు పట్టిండు ఇకపై నీకు కూడా ఇక సులువైనది జాగ్రత్త ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం దళిత వ్యతిరేకైనటువంటి మైపాల్ రెడ్డి గారు మీరు కూడా హుజూరాబాద్ లాగా వెంటనే పటాన్చెర్ నియోజకవర్గంలో రాజీనామా చేసి నీకు ఎమ్మెల్యే పదవి పైన వ్యామోహం లేకపోతే నీకు ఎమ్మెల్యే పైన పదవి పైన ఆశ లేకపోతే ఆ కుర్చీ పైన ఆశ లేకపోతే దళితుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే రాజీనామా చేసి
నీ ముఖ్యమంత్రితో ప్రతి కుటుంబానికి పడంచే నియోజకవర్గంలో 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తారే అప్పుడే నువ్వు దళితులకు మరి అనుకూలమైన సంగతి మేము తెలుసుకుంటాం తప్ప అప్పటివరకు వెంటనే రాజీనామా చేయి దళితులందరికీ ముఖ్యమంత్రితో ఏ విధంగా అయితే హుజూరాబాద్లో ఇస్తున్నారో ఆ విధంగా ఈరోజు పడంచే నియోజకవర్గంలో కూడా 10-10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇప్పించాల్సినటువంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి ఇకపై మధురవాణి గారి గాని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గాని దళితులకు గాని గిరిజనులకు గాని బడుగులకు గాని బలహీన వర్గాలకు గాని అందరికి పటాన్చేర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి ఆగడాలకు నిత్యం కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్టగా ఉండని ప్రజలందరినీ కాపాడుకునే విధంగా ఉద్యమ బాట కాంగ్రెస్ పార్టీ నడుస్తని వెంటనేను పటాన్చేర్ గడ్డ మీద మధురవాణి గారికి చేసినటువంటి అవమానం పట్ల నువ్వు వెంటనే క్షమాపణ తెలియజేయాలి లేదంటే నువ్వు దళిత వ్యతిరేకిని అని సంగతి ఊరూరా దండోరా వేస్తావు.